కొత్త ఒక వింత పాతొక రోత అనేటువంటి సామెత గట్టిగానే పనిచేస్తుంది అది ఇప్పుడు జనసేన గుర్తుపెట్టుకోవాల్సింది నిన్నటి ఆలోచనకి నేటి ఆలోచనకి మార్పుని ప్రారంభించాక అది ఎడతెరిపిలేని యుద్ధం అవ్వాలి గ్యాప్ వస్తే తేడా వస్తుంది తెలుగుదే ఇక్కడ నేను సీఎం గాను అట్లాగే మీరు అనుకున్నా అవడం కష్టం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంతే తప్ప జగన్ గది దించాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఇయే పాయింట్స్తో జనంలోకి పదే పదే పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నటువంటి సంకేతం ఇవాళ తెలుగుదేశం విజయానికి కారణం కాపు సామాజిక వర్గం వాళ్ళే అక్కడ తెలుగుదేశానికి ఓట్లేశారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది జనసేన ఇదే పాయింట్ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం థర్డ్ ఆల్టర్నేటివ్గా తయారయ్యి ఎవరినైనా శాసించడం వేరు థర్డ్ ఆర్డర్నేటుగా తయారవుతున్న టైంలో మనల్ని మనం తగ్గించుకోవడం వేరు బైబిల్లో చెప్పినట్టు తమని తాము తగ్గించుకుని వాడు గొప్పవాడు అని చెప్పేటువంటిది బైబిల్లో బాగుంటుంది బయట అట్లా తనని తాను తగ్గించుకోవడం వల్ల రాజకీయాల్లో దెబ్బతింటాడు ఇప్పుడు దాని ఇంపాక్ట్ కనబడుతోంది జనసేన ఇందులో ఏమైపోయింది మొన్న ఆవిర్భావ దినోత్సవం హంగామా తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు ఓన్ చేసుకోవాల్సి వచ్చింది చూడండి ఇక్కడే చిన్న లాజిక్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జనసేన సక్సెస్ అవ్వడం అంటే వైసీపీకి వ్యతిరేకమే అన్నారు ఇవాళ జనసేన వాళ్ళు ఎవరన్నా తెలుగుదేశం విజయం అన్నటువంటిది వైసీపీ వ్యతిరేకత అని చెప్తూ ఉన్నారు ఇది వరకే పరిమితం అవుతుంది తప్పించి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు మా విజయం అని చెప్తున్నారు అంతేగాని జనసేన ఆశీర్వచనం వల్ల జనసేన కూడా మాకు అండగా ఉండటం వల్లనే ఏమన్నా చెప్తున్నారా జనసేన ఇక్కడ భారతీయ జనతా పార్టీని త్యాగం చేసింది బీజేపీకి సంబంధించి పొత్తులో ఉండి వాళ్ళకు ఓటేమని చెప్పకుండా మొన్నటి ఆవిర్భావ సభలో బీజేపీతో తెగతింపుల్ని నైంటీ పర్సెంట్ ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి అనుకూలత నైంటీ పర్సెంట్ చూపించేశాడు కాబట్టి ఆటోమేటిక్గా అటుకి టర్న్ అయిపోయింది ఆ మాట తెలుగుదేశం ఒప్పుకోదు అది తమ సత్తానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ ఇవాళ బార్గెనింగ్ కెపాసిటీ ఇంతవరకు నాకు సగమిస్తావా లేదా సీఎం పదవి షేరింగ్ సగమిస్తావా లేదా అనేటువంటి దశ నుంచి ఇప్పుడు ఇస్తే తీసుకోవాల్సిన దశకు వచ్చింది సినిమాలు చేసుకోవడంలో లేదు కష్టార్జితంలో నుంచి నలుగురికి సేవ చేస్తున్నటువంటి వాడే పవన్ కళ్యాణ్ అతని తప్పు పట్టాల్సిందే లేదు కానీ రాజకీయం పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక నేనా అన్న స్టేజ్ వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది మధ్యలో తేల్చుకోకపోతే పోతే అటు ఉండాలంటే అటైనా లేదంటే కనుక ఆ బేరమాడే శక్తి బేరమాడడం అంటే ప్యాకేజీలు ఇవని అలాంటి తప్పుడు మాటలు నేను మాట్లాడట్లేదు కానీ సీట్ల బేరమాడే శక్తి కోల్పోతారు అది సరి చేసుకోవాల్సింది తొందరగా